పేరు వచ్చేసి రాధా. ఇక్కడ వచ్చేసి మీకు ఈరోజు నేను డేలో జరిగిన వాటిని అక్కడక్కడ వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్, వాటిని మీతో షేర్ చేయబోతున్నాను, చూసేయండి. అయితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుంది. సరే ఇక్కడ చూడండి, చిన్న వచ్చేసి నాకు డీ కొట్ట అంటే ఎలా చేస్తుందో ఇప్పుడే తను ముద్దు ముద్దుగా మాటలు నేర్చుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 10:30, 11 అలా ఉంటుంది. ఇంకా లోహిత్, ఆ తర్వాత సృజన వచ్చేసి వాళ్ళ డాడీ అంటే గుడికి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయ్యారు. ఇది వచ్చేసి ఈ గౌన్ చూడండి, ఇది ఒక 1 ఇయర్ అట్లా అయింటుంది తెచ్చి, కానీ వేసుకోవట్లేదు. తనకి ఎందుకో నచ్చదు ఈ గౌన్, నచ్చదు. నేనే తను బాగా ఒప్పించి ఇంకా పైకి అవుతుంది కదా అని చెప్పేసి వేశాను. చూడండి లోహిత్ వచ్చేసి ఎలా చేస్తున్నాడు, గుడికి వెళ్తున్నారు కదా అందుకని చెప్పి వేసుకుంది, లేకుంటే అస్సలకి వేసుకోదు. నన్ను చాలా సతాయిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే తనకేమో కంఫర్ట్ అనిపించదేమో అందుకని చెప్పేసి. ఇంకా ఇలాంటివి 2 డ్రెస్సెస్ ఉన్నాయి, వాటిని వేసుకునేటప్పుడల్లా సతాయిస్తుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన్ని వచ్చేసి బావ అని పిలుస్తాను ఫ్రెండ్స్. చూడండి తను వచ్చేసి ఇప్పుడు ముద్దు ముద్దుగా మాటలు నేర్చుకుంటుంది కదా, తను వచ్చేసి అమ్మ అని పిలిచింది. ఆ తర్వాత నెక్స్ట్ బావ నేను అని పిలిస్తే తను కూడా టకీం అని బావ అనడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. చూడండి వాళ్ళ పెద్దనాన్న వచ్చేసి నేను ఏ విధంగా పిలిచానో తను కూడా అదే విధంగా టకీం అని పిలిచేసింది కాబట్టి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. అందుకే మీకు వీడియో షూట్ చేసి చూపించాలని చూపిస్తున్నాను. వాళ్ళ పెద్దనాన్న అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అమ్మాయికి. తను ఏం చేస్తే తను కూడా అదే చేస్తుంది. వాళ్ళ పెద్దనాన్న షాప్కి వెళ్ళేటప్పుడు గ్యారంటీగా మా ఇంట్లో చెట్టు ఉంది కదా, వేప చెట్టు పూజిస్తామని చెప్పాను కదా, దాన్ని డెఫినెట్లీగా మొక్కిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా మొక్కుతాడు కదా ఫ్రెండ్స్, తను మొక్కేటప్పుడు చూస్తుంది కదా ఎప్పుడూను. అందుకని చెప్పేసి తను కూడా వాళ్ళ పెద్దనాన్న వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మొక్కి బొట్టు పెట్టుకుంటుంది ఫ్రెండ్స్, అంత షార్పు. చూడండి ఇప్పుడే ముద్దుగా మాటలు నేర్చుకుంటుంది కదా, తను ఫోన్ మాట్లాడడం అవన్నీ చాలా బాగా అబ్జర్వ్ చేసేసి నేర్చుకుంటుంది. వాళ్ళ పెద్దనాన్న బైక్ సౌండ్ అయితే కూడా వెంటనే బైక్ సౌండ్ వినిపిస్తుంది అని చెప్పేసి గేట్ దగ్గరికి వచ్చేస్తుంది, అంత షార్పు తను వచ్చేసి. ఏమైనా మనం మాట్లాడామంటే కనుక బాగా లిప్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తుంది. నేనైతే టక్కమని పిలిచే వెంటనే షాక్ అయిపోయాను కాబట్టి మీతో షేర్ చేద్దామని చెప్పేసి చూపించాను ఫ్రెండ్స్. చూడండి తను వచ్చేసి బాయ్ చెప్తుంది, బైక్ సౌండ్ వినపడింది కదా ఇంకా షాప్కి వెళ్తున్నాడని చెప్పేసి బాయ్ చెప్పేస్తుంది. చూసారు కదా తను బొట్టు కూడా పెట్టుకుంటుంది ఫ్రెండ్స్, మనం ఏం చేస్తే అది చేస్తుంటుంది, బాగా గమనిస్తుంది. ఈ మధ్యన వచ్చేసి నడక నేర్చుకునింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న వర్డ్స్ కూడా పలకడం నేర్చుకుంటుంది. మేమైతే ఏమేమి పలుకుతుంటామో వాటిని బాగా లిప్ మూమెంట్ని చూస్తూ జాగ్రత్తగా తను కూడా పలకడానికి ట్రై చేస్తుంది. అందుకని సంతోషంతో మీకు చూపించాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇంకా భోజనం టైం అయిందని చెప్పేసి నేను వంట చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి లోహిత్ చూడండి, పండు తింటున్నాడు, యాపిల్ తింటాడు, తనకి యాపిల్ ఇష్టము. అయితే పైన చెక్కు తీసేసి తింటాడు, పైన చెక్కు తీయకుండా అస్సలు తినడు. ఇంకా చిక్కే వచ్చేసి యాపిల్ అస్సలు తినదు, ఆరెంజ్ అంటే తనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి వాళ్ళు పిన్ని ఒలిచిస్తూ ఉంది చూడండి, తొక్క తీస్తూ ఉంది, వాళ్ళు తింటూ ఉన్నారు. అయితే నీట్గా తినదు సృజన, వచ్చేసి జ్యూస్ మాత్రం తీసేసుకొని పిప్పి పాడేసేస్తుంది. అందుకని చెప్పేసి చూపిస్తుంది ఎలా ఒలుచుకొని తినాలని చెప్పేసి, సరే అని చెప్తూ ఉంది. ఒక్కసారి వద్దు అంటుంది చూడండి, తనైతే తన పద్ధతి తానే ఫాలో అవుతుంది. ఇంకా సరే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చూడండి చిన్న పడుకొని ఉంది, అందుకని చెప్పేసి ఇల్లు సైలెంట్గా ఉంది, లేదంటే గోలగోలగా. వాళ్ళు తిననివ్వదు, అటువైపు ఇటువైపు ప్లేట్ లాగేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి చూడండి వాళ్ళు ముగ్గురు కూర్చొని తింటూ ఉన్నారు. ఇంకా లోహిత్ అయితే యాపిల్కి డెఫినెట్గా తొక్క తీసే తింటాడు, వద్దని చెప్పిన విన్నాడు, ఎందుకంటే తొక్కతో సహా తింటే మంచిది కదా. అందుకని చెప్పేసి సర్లే తను అదైనా తిననివ్వాలి అని చెప్పేసి ఇంకా వదిలేశాను. ఇక్కడ వచ్చేసి నేను టీ వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అల్లం టీ తాగుదామని చెప్పేసి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 7:30 అట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేశాడనమాట లోహిత్, నాకు తెలియకుండా గోబి తెప్పించుకోవాలని చెప్పేసి. లోహిత్కి గోబీ అంటే చాలా ఇష్టము, ఆనియన్స్ని వేస్తే ఇష్టపడడు, ఆనియన్ లేకుండా తింటాడు. అందుకని చెప్పేసి చిక్కి మాత్రమే ఆనియన్స్ వేయించుకొని తెచ్చాడు వాళ్ళ డాడీ. ఇంకా లోహిత్కి అయితే ఆనియన్స్ వేయించలేదు, తనకు ఆనియన్స్ అంటే ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా ముందు వీడియోలో కూడా చెప్పి ఉంటాను కదా ఫ్రెండ్స్ మీకు, నేనైతే చాలా రోజుల నుంచి బయట ఫుడ్ ఏం తినట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కరోనా టైం అని చెప్పేసి. ఇంకా వాళ్ళ డాడీ చాలా రోజుల తర్వాత అడిగాడులే ఇది ఒక్కసారి తిని అని చెప్పి ఇంకా చెప్పడంతో నేను వాళ్ళకు ప్లేట్లు తెచ్చిచ్చాను, తింటూ ఉన్నారు. చూసారు కదా ఇంకా వాళ్ళ డాడీ వచ్చాడని చెప్పేసి వాళ్ళ డాడీ టీ తాగేసి ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ పెద్దనాన్న వచ్చాడని చెప్పేసి చిన్ను చూడండి ఫాలో అవుతుంది, మీకు చూపిస్తాను ఎలా ఫాలో అవుతుంది. వాళ్ళ పెద్దనాన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది, ఎందుకంటే షాప్కి వెళ్తుంటాడు కదా అందుకని చెప్పేసి. ఇంకా వాళ్ళ పెద్దనాన్న ఎక్కడికి వెళ్తాడో ఏమో అని చెప్పేసి ఇంకా కాచుకొని కూర్చొని ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి.
వదలదు, అస్సలకు వదలదు. చూడండి వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తుంది చూడండి. ఇప్పుడు చూసారు కదా అంత ఇష్టము తనకంటే. ఇక్కడ వచ్చేసి వీళ్ళు గోబి తింటూ ఉన్నారు టీవీ చూస్తూ. చూడమ్మా లోహిత్ వచ్చేసి ఆనియన్స్ తినడు కదా తనకేమీ ఎనర్జీ రాదు అని చెప్తుంది. చూడండి లోహిత్ వచ్చేసి ఇలానే సూపర్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అదే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పైకి వెళ్తున్నాడు పైన టీవీ చూడడానికి అని చెప్పేసి. ఇంకా పైన ఒక టీవీ, కింద ఒక టీవీ ఉంది కదా అందుకే. సరే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్.